మెదక్ జిల్లా రామేంపేట మున్సిపాలిటీ పరిధిలో ఆరవ విడత హరితహారం కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఆరవ విడత హరితహారంలో భాగంగా కామారెడ్డి జాతీయ రహదారిపై ఇరుప్రక్కల మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో వివిధ రకాల మొక్కలను నాటారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి 5 రకాల పండ్ల పూల మొక్కలు సరఫరా చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మున్సిపాలిటీ పరిధిలో 26,000 మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత కూడా పూర్తిగా తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు కన్నాపురం కృష్ణగౌడ్, బాసం శ్రీనివాస్, మెట్టు యాదగిరి, సొల్లేటి దయాకర్, మున్సిపల్ సిబ్బంది ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. హరితహారం భాగంగా కేసీఆర్ కేటీఆర్ పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి ఆజ్ఞ మేరకు ఈరోజు నిజామాబాద్ రోడ్డులో సుమారుగా 500 మొక్కలు నాటడం జరుగుతుంది. ఇరువైపులా ఈ మొక్కలు నాటడం జరుగుతుంది. ఈ మొక్కలు నాటడంతో పాటు దానికి ట్రీ గార్డ్స్, ఆ స్టిక్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి వార్డులో కూడా ఒక్కొక్క ఇంటికి 6 మొక్కలు చొప్పున అవి కూడా సప్లై చేస్తున్నాం. వాళ్లకు ఏ అవసరం ఉన్న మొక్కలు అయితే ఆ అవసరం ఉన్న మొక్కలు కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం.